जय श्रीमारायण मन बालजी प्रेक्षक नमस्कार दीपावली रोजना कनक इप्न कनान कष्टी तीरपताई अलगे हेल्थ प्रॉब्लम्स तीरपता ने साक्षात अम्मवारे चपार का नैन तमिलोड़ा एनकान नेता विन अला गनक चुस्कटे गनक निजा चला 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 मंजी अदृष्ट मन वेपी का चौरपा चा मल्ल मनमे मन चेतल तो मनमे दुरद नीता चप्पन अला गनक स्नान अदृष्ट लेकिन गनक दुरदे अवतर काबटे चपड़ा ना बाध्यता ने मोदी चुप्तना शनिवार 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 चाल सतोष का चुस्कोम अंदर सारी वीडियो चपाने अम्मा कषा तीर गनक प्रती शनिवार शनिवार वारे लेदे कदार वारे इला न स्नान चयी खचिंग कषा तीरता ना चाल मंदिर अच्छे अला अदृष्ट मन की दीपावली वाई एला चेयन चक्कर तेलर गे చక్కగ వేడినీళ్ళు పెట్టుకోవాలండి మళ్ళీ చన్నీళ్ళు కాదండి వేడినీళ్ళు పెట్టుకోవాలి వేడినీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వుల నూనె తీసుకోవాలి తిల తైలం మనకి దీపావళి రోజునాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి వస్తుందంట అందు గురించి ఆ నువ్వుల నూనెలో ఆ తైలం ఉంది కాబట్టి ఆ నువ్వుల నూనెని తర్వాత శనగపిండి ఇప్పుడు ఏదో అనకూడదు గానండి ఏవేవో రకాల పిండిలు వస్తున్నాయి గానీ అలా కావడగా శనగపిండి తీసుకోవాలి శనగపిండి అంటే శనగలకు సంబంధించి మళ్ళీ పెసరపిండి కాదండి ఇక్కడ చాలా జాగృత వినండి శనగపిండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా వేడినీళ్ళు పోసి కలిపేసి పక్కన పెట్టుకొని మొత్తం ఈ నూనెని కొంచెం నూనె తీసుకొని తలకు రాసుకోవాలి శనీశ్వరుడికి దండం పెట్టుకుంటూ తలక మద్దన చేసుకోవాలి తలక మద్దన చేసుకొని మొత్తం పై నుంచి కింద వరకు కూడా ఆపాదమస్తకము కూడా నువ్వుల నూనె రాసేయాలి మొత్తం ఒళ్ళంతా రాసేసుకోవాలి ఈ రాసేసుకున్న తర్వాత కొంచెం సేపు కొంచెం అలా నలుగు పెట్టుకొని నలుగు పెట్టుకున్న తర్వాత ఇందులో కూడా ఒక భగవంతుడు మనకి పెట్టిన ప్రతి పండగలోనూ కూడా ఒక మర్మం ఉంటదండి అంటే మనకి ఎలాగైనా సరే శీతాకాలం వచ్చేసింది కాబట్టి ఒంట్లో ఉన్న నీరు ఇంకిపోయి పొట్లిపోతుంటది ఆ పొట్లిపోయినప్పుడు స్కిన్ చూడండి నా అంటే నిగారింపు అనేది పోతది నిగారింపు పోతుంది కాబట్టి ఎప్పుడైతే నూనె అనేది మనం ఒంటికి రాసుకుంటామో ఆ నిగారింపు అనేది చక్కగా వచ్చి ఒక రకంగా చెప్పాలంటే స్కిన్ కి ప్రొటెక్షన్ కింద ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు ఎండ అనేది బాగా భారీగా మనల్ని ఒంటి మీద అదేంటి పడిపోయి మనల్ని ఇబ్బంది పెట్టేది కానీ ఈ చలికి ఒంట్లోంచి చాలా ఒక రకంగా చెప్పాలంటే స్కిన్ పగిలిపోయి చాలా ఇబ్బందిగా కింద వచ్చేస్తుంటది దానికి ఈ నువ్వుల నూనె రాసేటప్పటికి ఏమవుతుందంటారండి పూర్తిగా చక్కగా స్కిన్ నిగనిగలాడుతుంది అందులోనూ పెద్దలు ఏం చెప్తారు శీతాకాలం వచ్చిందిరా ఏంటమ్మా నా స్కిన్ ఇలా ఉంది అంటే కాకి స్కిన్ అదండి కాకి శరీరం నీకు నీ శరీరం కాకికి వెళ్తదని అంటారు కదా అలాగే శీతాకాలం అనేది శనీశ్వరుడికి సంకేతం అండి కాబట్టి వేసవికాలం సూర్యనారాయణ మూర్తికి కాబట్టి శనీశ్వరుడు ప్రతిభ ఇప్పుడు చూపిస్తాడు కాబట్టి నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటది కాబట్టి ఎప్పుడు అందులోనూ మనకు శనివారం వచ్చింది అనుకుంటున్నాం కాబట్టి మొత్తం ఆపాదమస్తకం కూడా శుభ్రంగా పండ్లాగా నూనె రాసేసుకొని రాసుకున్న తర్వాత కొంచెం సేపు ఒళ్ళంతా మద్దన చేసుకుని ఆ తర్వాత మనకి కుంకుడుగాయలు తెచ్చుకోవాలండి కుంకుడుగాయలతో అయితే మటుకు చాలా మంచిది కుంకుడుగాయలు లేదనుకుంటే పోయి మీ ఇష్టం షాంపూ అయినా పర్వాలేదు పక్కన పెట్టుకుని మీరేం చేస్తారు ఈ శనగపిండి ఉంది కదా శనగపిండిలో నీళ్లు పోసి చక్కగా కలిపేసి మొత్తం బాడీ అంతా రాసేసి దాన్ని కూడా కొంచెం ఇలా 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 నలుగు పెట్టుకుంటూ మీరు శనీశ్వరుని తలుచుకుని శుభ్రంగా నాయన నా ఒంటి మీద నువ్వు నీ చూపు పడాలి ఎలా పడాలి శుభ సూచకంగా నువ్వు చూడాలి తప్ప నీ దృష్టి వంకరగా ఉండకూడదు నాయన నాకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ఈ కీర్తి ప్రతిష్టలు అన్నిటిని ఇవ్వు నాయన నువ్వు అనేసి దండం పెట్టుకుని చక్కగా అంత
అంతా కూడా స్లోగా నలుగు పెట్టుకోవాలి. నలుగు పెట్టుకుని ఈ లోపల వేడి నీళ్ళు కాగిపోయి ఉంటే కనుక తెచ్చుకుని అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒంటి మీద నీళ్ళు పోసుకుని చక్కగా నలుగు పోయేలాగా ఇచ్చేసుకుని కుంకుడుగాయలు ఉన్న వాళ్ళైతే కనుక కుంకుడుగాయలు కొట్టుకుని చక్కగా రెండు సార్లు తలంటుకోవాలి. ఒకసారి పోసుకున్నాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కుంకుడుగాయలు పులుసు పోసుకుని మళ్ళీ అంటుకోవాలి, లేదంటే షాంపూలన్నా రెండు సార్లు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చేయాల్సిన చిక్ ఏంటి అంటే ఎక్కడైతే మీకు నువ్వుల నూనె గనుక ఒక చుక్కగా అంటే కొంచెం జిడ్డు గనుక ఉంది అని అంటే లక్ష్మీదేవి అక్కైన జ్యేష్ఠాదేవి మీ ఒంట్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు గనక ఏమైనా సరే జ్యేష్ఠాదేవి రాకూడదు నాకు లక్ష్మీదేవే నాకు కావాలి అని అనుకుంటే ఒంటికి ఒకసారి కాదు రెండు సార్లు సబ్బు పెట్టండి. శుభ్రంగా పండ్లాగా తలని రెండు సార్లు శుభ్రంగా పండ్లాగా నొరగొచ్చేటట్టుగా చక్కగా అంటుకోండి. మొత్తం చెవులు గీవులు ఎక్కడైనా సరే సబ్బు శుభ్రంగా పండ్లాగా పెట్టేసుకుని ఈ వేడి నీళ్ళు పోసుకున్నారనుకోండి. నేనైతే వేడి నీళ్ళు ఎలా పోసుకుంటానంటే మా పిల్లలు తిడుతుంటారు కూడా, చెయ్యి పెడితే కాలిపోయేటట్టు ఉంటుందండి, చెయ్యి కాలిపోయేటట్టు ఉంటుంది. అంత వేడి నీళ్ళు పోసుకుంటాను, నాకు అంత ఇష్టం అనమాట. కాబట్టి అలా వేడి నీళ్ళు పోసుకోండి. పోసుకొని మళ్ళీ ఇంకోసారి సబ్బు పెట్టుకుని ఎక్కడ జిడ్డు లేకుండా పండ్లుగా స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుద్ది. ఇలాగ స్నానం చేసేటప్పుడు మీకు ఏమాత్రం బద్ధకం వచ్చి కొంత ఎక్కడైనా జిడ్డు వదిలేసారా అంటే కష్టాల సుఖాల్లోకి వెళ్లాల్సిన మనిషి అతి శీఘ్రంగా కష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవడం అనేది మీరు చేసుకుంటాం వలన తప్ప అక్కడ భగవంతుడు మీకు చెయ్యలేదు, భగవంతుడిని నిందించకూడదు. సరే, ఇలా స్నానం చేసేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత చక్కగా వస్త్రాలు కట్టుకున్న తర్వాత బొట్టు పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకోండి. సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఏదైనా తీపి వస్తువు మీ ఇంట్లో ఏదైనా సరే లేదా చిన్న బెల్లం ముక్క అయినా సరే నోట్లో వేసుకోండి. ఇలా గనక స్నానం చేస్తే అదృష్టం ఐశ్వర్యం. అలా కాకుండా ఏమాత్రం జిడ్డైనా ఉంది అని అంటే అక్కడ దురదృష్టం, అక్కడ మీకు కష్టాలు అక్కడి నుంచి మళ్ళీ మీకు మొదలు. ఈ కష్టాలను తప్పించుకోవాలంటే మీకు మళ్ళీ దీపావళి అమావాస్యకి రావాల్సిందే. అప్పటి వరకు ఈ మధ్యలో మీరు ఎన్నిసార్లు ఇలా స్నానాలు చేసినా పోదు, అలాగే శని త్రయోదశులకు చేసినా పోదు, అమావాస్యలకు చేసినా పోదు. కాబట్టి మీ ఇష్టం. మీరు అదృష్టాన్ని తెచ్చుకోవాలనుకుంటే ఎంత జాగ్రత్తగా స్నానం చేయాలి, వద్దు బాబోయ్ నేను ఇలా చేయలేను అనుకుంటే కొన్ని మానేయండి. మానేసి ఏం చేస్తారంటే కొంచెం నువ్వుల నూనె తీసుకుని, దానికి కూడా చెప్పుతున్నాను నేను, కొంచెం నువ్వుల నూనె తీసుకుని చేతులకి ఆటలకి కొంచెం రాసుకుని శుభ్రంగా పండ్లాగా స్నానం చేశాను. ఇలాగైనా చెయ్యండి, అదృష్టాన్ని తెచ్చుకుందాం, భగవంతుడిని అమ్మని సేవించుకుందాం, దీపావళి పండుగ చాలా సంతోషంగా చేసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. జై శ్రీమ.